నా పేరు వి గణేష్ సాయికుమార్ నేను సిపిటీ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ సాధించాను యాక్చువల్గా ఈ సక్సెస్ నా ఒక్కరిదే కాదు మన మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూషన్ ఎంతో సహాయపడింది చెప్పాలంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న మనకి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మన మెటీరియల్స్ కానీ వే ఆఫ్ టీచింగ్ కానీ అప్రోచ్ కానీ ప్లానింగ్ కానీ ఏది చూసుకున్నా కానీ మైండ్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదో ర్యాంక్ వచ్చింది నాకు కాబట్టి ఇలా చెప్తున్నానని కాదు నేను ఏం ఫీల్ అవుతున్నానో అదే మీకు చెప్తున్నాను నేను ఇక్కడ జాయిన్ టెన్త్ మీలాగే రాసిన తర్వాత ఇంటర్మీడియట్కి ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూశాను హాస్టల్స్ కానీ టీచింగ్ కానీ ఏదైనా కానీ కనుక్కున్నాను అండ్ మా రిలేటివ్స్ కూడా ఇక్కడే చదివారు ఆ మంచి ఫీడ్బ్యాక్ ఉండటంతో నేను ఇక్కడే జాయిన్ అయ్యాను నమ్మి ఇక్కడ నమ్మకం ఉంచాను ఇన్స్టిట్యూషన్ మీద ఇప్పుడు ఆ నమ్మకం ఉంచడం వల్ల నేను ఏం పొందని ఇప్పుడు నాకు తెలుస్తుంది కాబట్టి మీలో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంచండి ముందు మీరు ఎప్పుడైతే నమ్మకం ఉంచగల నమ్మకం ఉంటుందో మీరు కొద్దిగా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు అండ్ మోర్ ఓవర్ కాలేజ్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే కాదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి డెఫినెట్లీ మాస్టర్ మైండ్స్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఏ బ్రిలియంట్ ఆపర్చునిటీ మాకు ఉన్నప్పుడు జస్ట్ ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు అంతే కానీ మీకు ఇండస్ట్రియల్ టూర్స్ నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్ హాయ్లాండ్ ఇవన్నీ చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు ఐ డెఫినెట్లీ ఛాలెంజ్ యూ దట్ నో అదర్ ఇన్స్టిట్యూట్ కుడ్ ప్రొవైడ్ దిస్ ఫెసిలిటీ అండ్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ మెయిన్లీ మీరు బాగా ప్రాబ్లంగా ఫీల్ అయ్యేది హాస్టల్ ఒక్కటి హాస్టల్ అనేది నాకు తెలిసి ఎక్కడైనా కూడా మీరు ఖచ్చితంగా మీరు వేరు వేరు చోట్ల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి మీ ఫుడ్ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి ఒకే చోట మీరు కోపం పోవలేరు కాబట్టి ఫుడ్ విషయంలో అనేది మీరు కొద్దిగా అడ్జస్ట్ అవ్వకపోతే కనుక యూ కాన్ కంట్రోల్ ఇప్పుడు అందుకని చెప్పి మీరు కొద్దిగా ఫుడ్ విషయంలో గొడవ చేయకుండా అండ్ మోర్ మీకు వన్ థింగ్ చెప్తున్నాను మాస్టర్ మైండ్స్లో మీకు కనుక మెస్ నచ్చకపోతే ఫీడ్బ్యాక్ కనుక బాగోలేదంటే వెంటనే సీరియస్ యాక్షన్ ఉంటుంది మీరు కాబట్టి ఫుడ్ విషయంలో కొద్దిగా మరీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు వచ్చి చదువుకోవడానికి కాబట్టి చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అండ్ ఇంకా చెప్పాలంటే మాస్టర్ మైండ్స్లో ఫ్యాకల్టీ మీకు మంచిగా వస్తారు ఖచ్చితంగా అన్డౌటెడ్లీ బ్రిలియంట్ ఫ్యాకల్టీ వస్తారు మీరు బాగా చదవడానికి ట్రై చే ట్రై చేయండి ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ సీరియస్గా వినండి అండ్ ఈ అవుటింగ్స్ ఇవన్నీ ఒక టూ ఇయర్స్ ఒక టూ అండ్ టూ ఇయర్స్ ప్లస్ ఐపీసీసీ ఈ కనుక పక్కన పెట్టుకుంటే డెఫినెట్లీ ఆర్టికల్ మా బాగా ఎంజాయ్ చేయొచ్చు మా సీనియర్స్ మాకు చెప్పారు ప్రస్తుతం మేము కూడా దానికోసమే కృషి చేస్తున్నాం ఐపీసీసీ కూడా నేను ఇక్కడే చదువుతున్నాను అండ్ ఐపీసీసీలో కూడా మాస్టర్ మైండ్స్ హాస్టల్ మోర్ ఓవర్ నేను ఎస్ఎస్పి క్యాండిడేట్ని అంటే మా ఫాదర్ వచ్చినప్పుడే మాస్టర్ మైండ్స్ మీద నమ్మకం ఉంచి ఎస్ఎస్పి వన్ అంటే ఇంటర్మీడియట్ నుంచి ఫైనల్ దాకా అరౌండ్ సమ్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ తీసుకున్న ఆ స్ట్రీమ్ తీసుకుందాం అంటే ఇప్పుడు మాకు నాకు ఎప్పుడైతే ర్యాంక్ వచ్చిందో మాస్టర్ మాస్టర్మేండ్స్ దాన్ని గుర్తించి ఆటోమేటిక్గా నాకు నేను కట్టిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత రిఫండ్ చేయడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మీరు చదువుకుంటే ఎక్కడైనా మీకు సే మనీ సేవింగ్గా కూడా ఉండాలి పేరెంట్స్కి హెల్ప్ చేయాలి కాబట్టి మనం కూడా కాబట్టి మీరు కూడా కొద్దిగా మంచిగా చదువుకోండి ఎప్పుడైతే మంచిగా చదువుకుంటారో డెఫినెట్గా మీకు దాని యొక్క బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తే అట్ ద సేమ్ టైం చదువుకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి సిన్సియర్గా చదవండి చదివినంతసేపు అండ్ స్టడీ అవర్డ్స్లో కానీ మిగతా టైమింగ్స్లో కానీ అవుటింగ్స్ కానీ అలాగా టైం వేస్ట్ చేయొద్దు అండ్ మోర్ ఆర్ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీకు చెప్పేది ఏంటంటే ఐపీసీసీ మీరు ఎక్కడికో వెళ్ళాలని అని చెప్పి ఆలోచించకండి మాస్టర్మెంట్స్ ఇట్ డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ టు యూ ఐ ప్రామిస్ ఇట్ అండ్ దాని నిదర్శనం నేను కూడా ఐపీసీసీ ఇక్కడే పర్స్యూ చేస్తున్నాను డెఫినెట్లీ నేను కూడా మంచిగా చదివి ఎందుకంటే బెటర్ ర్యాంక్ అంటే ఐపీసీసీలో కూడా కంటిన్యూ చే కంటిన్యూ చేయడానికే ట్రై చేస్తాను అండ్ ఐపీసీసీకి వచ్చేటప్పటికి మీకు మంచి ఫ్యాకల్టీ వస్తారు అండ్ ఐసీ బ్యాచెస్ ఉంటాయి కాబట్టి మీరు సిపిటీ మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి ఫస్ట్ జూనియర్ ఇంటర్ క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సిపిటీ క్లాసెస్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం కానీ లెక్చరర్స్ చెప్పినప్పుడు వింటాం కానీ డౌట్స్ అడగటం కానీ ఎప్పటికప్పుడు అలా క్లారిఫికేషన్ తీసుకుంటూ ఉండండి సిపిటీ అనేది నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే బేస్ పడేది ఇక్కడే సిపిటీ తర్వాత ఐపీసీసీ ఐపీసీసీలో వచ్చే టాపిక్స్ కొన్ని సిపిటీలో కవర్ అవుతాయి ఆ కవర్ అయినప్పుడు మీకు ఆ ఈజీగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరు సిపిటీ కాన్సెప్ట్ మీద ఉండాలి అండ్ మీరు రిజల్ట్ గురించి అయితే భయపడద్దు డెఫినెట్గా మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూషన్కి వదిలేండి డెఫినెట్గా వాళ్ళే చూసుకుంటారు మీకు సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ లాస్ట్కి వచ్చేటప్పటికి అరౌండ్ ఫైవ్ మార్క్ టెస్ట్ అండ్ అరౌండ్ వన్ హండ్రెడ్ రివిజన్ ఎగ్జామ్స్ దాకా జరుగుతాయి రోజు విడిచి రోజు జరుగుతాయి మీరు కొద్దిగా ప్రెషర్గా ఫీల్ అవుతారు బట్ కొద్దిగా సిపిటీ కాబట్టి అలర్ట్ చేసుకుంటే మంచిగా పేపర్ అయితే డెఫినెట్గా ఈజీగా ఉంటుంది కాబట్టి మంచిగా చదివితే కనుక ర్యాంక్ డెఫినెట్గా వస్తుంది అరౌండ్ మనకి టాప్ టెన్లో ఫార్టీ వన్ ర్యాంక్స్ వచ్చినాయి నెక్స్ట్ టార్గెట్ ఫార్టీ వన్ కంటే ఎక్కువ అంటే ఫిఫ్టీ ఆర్ మోర్ దాన్ ఫిఫ్టీ అంత ట్రై చేయాలి ఇయర్ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఉండాలి కాబట్టి మీరు కూడా బాగా కష్టపడండి మెయిన్ ఐపీసీసీ అయిపోతే మీకు మీకంటూ ఒక ఫ్రీడమ్ వస్తుంది మీకంటూ ఒక బాధ్యత పెరుగుతుంది కాబట్టి మీరు కూడా సీరియస్గా తీసుకుని చిన్న చిన్న ఇష్యూస్కి మెస్ కని ఔటింగ్ కానీ అలాంటి వాటికి టైం వేస్ట్ చేయకుండా చదువు మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా ఏముందులే నాలుగు క్వశ్చన్స్ చదివితే వచ్చేస్తాయి ఎకనామిక్స్ అయినా కానీ ఎకనామిక్స్ కూడా క్లాస్ అండి క్లాస్ చెప్పేటప్పుడు ఎకనామిక్స్ కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఎకనామిక్స్ క్లాస్ కూడా ఎకనామిక్స్ క్లాస్ అనే కాదు ఏ క్లాస్ అయినా కానీ మంచిగానండి టూ మోర్ థింగ్స్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఇన్ దిస్ ఈజ్ వన్ ఈజ్ ఎస్ఎస్పి ప్రోగ్రామ్ డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడైతే జూనియర్ ఇంటర్ నుంచి ఫైనల్ ఫైనల్లాగా మాస్టర్ మైండ్స్ మీద ఉండి అడ్మిట్ అవుతారో డెఫినెట్గా మీరు అదే ప్రోగ్రాంలో కంటిన్యూ అవుతారు ఫీ చేంజెస్ వల్ల మీకు ఎఫెక్ట్ ఉండదు అండ్ కాబట్టి మీరు ఎస్ఎస్పి ప్రోగ్రామ్ తీసుకోవడానికి ట్రై చేయండి నేను అదే తీసుకున్నాను అదేంటి మరి వన్ ల్యాక్ కంటే ఎక్కువ అవుతుంది కదా అంటే మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే చదువుతారో మీకు ఆటోమేటిక్గా ఫీజు రిఫండ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఐ ప్రామిస్డ్ మై ఫాదర్ దట్ ఐ విల్ రీడ్ ఆన్ మై ఓన్ అంటే నా ఎడ్యుకేషన్ ఖర్చులు నా తెలివితో నేనే సంపాదించుకుంటాను అని ప్రామిస్ చేశాను జూనియర్ ఇంటర్మీడియట్ నాకు ఎస్ఎస్పి వన్ ప్రోగ్రామ్ కట్టినప్పుడు ఒకటే అనుకున్నాను నేను ఎలాగైనా చదివి సార్ని కూడా అదే అడిగాను సార్ నాకు కనుక జూనియర్ ఇంటర్మీడియట్లో సీనియర్ ఇంటర్ సిపిటీలో ర్యాంక్ వస్తే ఈ ఫీజు రిఫండ్ చేస్తారా అని డెఫినెట్గా రిఫండ్ చేస్తానన్నా అన్నారు అంటే ఇప్పుడు నాకు ఎప్పుడైతే సిపిటీ ర్యాంక్ వచ్చిందో సార్ అదే అడిగాయి నువ్వు అడిగినట్టు నీ నీ ఫీజు మొత్తం రిఫండ్ చేస్తున్నాను అన్నారు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎవరు సాయం లేకుండా నాకు నేనే చదువుకున్నాడు కాబట్టి ఇది ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోండి జస్ట్ నేను గొప్పం చెప్పట్లేదు అలా తీసుకుంటే కనుక పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి బర్డెన్ తగ్గించినట్టు అవుతుంది మీకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించడం ఒకవే అయితే ఇండైరెక్ట్గా మనం ఇప్పుడు చేసింది కూడా డబ్బులు సంపాదించడమే అండ్ సెకండ్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్ దట్ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మెయిన్లీ చెన్నైలో ఫ్యాకల్టీ బాగుంటారు ఇన్స్టిట్యూషన్స్ బాగుంటాయి అన్నది ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు వాస్తవమే మాస్టర్మైన్స్ దానికి ఏం తీసుకో తగ్గింది కాదు మీకు అక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అడ్మిట్ అయ్యారు కూడా అండ్ వాళ్ళు ప్రస్తుతం చెప్పింది ఒకటే వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్లో ఒక కోర్స్ తీసుకు ఒక సబ్జెక్ట్ డీల్ చేస్తుంటే ఇంకో ఇన్స్టిట్యూట్కి ఇంకో సబ్జెక్ట్ కోసం వెళ్ళాలి టైం గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది బస్సెస్లో లేకపోతే వాక్ బై వాక్ వెళ్ళాలి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మాస్టర్ మైండ్స్లో మీకు డైరెక్ట్గా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అండర్ వన్ రూఫ్ దొరుకుతాయి దట్టు విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ ఐపీసీసీలో కూడా ఐసీబ్యాచ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మీరు ఎప్పుడైతే సిపిటీలో ఫ్లయింగ్ కలర్స్తో వస్తారో ఆటోమేటిక్గా ఐపీసీసీలో కూడా మీకు అదే బెస్ట్ ఫ్యాకల్టీ ఐ ఐసీబ్యాచ్కే కాదు మొత్తం అందరు బ్యాచెస్కి మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తారు ఇన్ సిక్స్ మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేసి త్రీ మంత్స్ ఆల్మోస్ట్ ఏ ఇన్ ఏ ఇన్స్టిట్యూట్ నాకు తెలిసి ప్రొవైడ్ చేయదు త్రీ మంత్స్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఐపీసీసీ కూడా ఇప్పుడు మీకు జూనియర్ ఇంటర్మీడియట్లో ఎలా అయితే కేర్ తీసుకుంటున్నారో స్ట్రిక్ట్గా ఉంటున్నారో ఆ స్ట్రిక్నెస్ అనేది ఖచ్చితంగా కావాలి మీరు డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ మాత్రం స్ట్రిక్నెస్ మెయింటైన్ చేయాలి దాని గురించి మీరు బడ్డంగా ఫీల్ అవద్దు ప్రెషర్కి తీసుకోవద్దు మనం చదువుతున్న ఇంటర్మీడియట్ ఏ మనకి లైఫ్లో ముందు ముందు రాబోతున్నాయి ఎంజాయ్మెంట్స్ కాబట్టి ప్రస్తుతం కొంచెం సీరియస్గా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టపడితే నా లైఫ్ బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో చదవండి మంచిగా ప్ర డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ర్యాంకులు వస్తాయి అండ్ మోర్ ఓవర్ ర్యాంక్స్ ఓకే కాంపిటీషన్ ఉండాలి అలా అని చెప్పి సబ్జెక్ట్ నెగ్లెక్ట్ అయితే అన్హెల్దీ కాంపిటీషన్ డెవలప్ చేసుకోవద్దు మీకు మీరుగా ఎంతసేపు కాన్సెప్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్లో నాకు ఏం అర్థం కాపోయినా లెక్చరర్ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ తీసుకోవాలి సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎప్పుడైతే కాన్సెప్ట్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటుందో ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి మీ వెనకాల వస్తాయి మీరు వాటి వెనకాల వెళ్ళక్కర్లేదు ఐ విష్ ఆల్ మై జూనియర్స్ And uh, senior intermediate students, all the best. And definitely, I hope that you all will come out with flying colors.